ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. దీనికి నన్ను ఏం సమాధానం చెప్పమంటారు? ఖచ్చితంగా చెప్పే తీరాలి. నువ్వాడింటికి వెళ్ళి ఎన్నిసార్లు స్టే చేసావు? చెప్పవే, ఎందుకు నోరు తెరవట్లేదు? అడిగిన దానికి సమాధానం చెప్పలేదంటేనా? నాకు చెట్ట కోపం వస్తుంది. అయితే ఇదంతా కోపం కాదా? నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇప్పుడే స్టార్ట్ చేశాను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఎన్నిసార్లు స్టే చేసావని నాకు సరిగ్గా లెక్కలు కావాలి, చెప్పు. మా అక్క ఇల్లండి అది, నేను లెక్క చూడలేదు. అయినా ఒక్క లెవెల్కైనా గుర్తుంటుంది కదా. చాలాసార్లు వెళ్ళాను. చాలాసార్లు వెళ్ళాం కదా. అప్పుడు కూడా ఆ వర్షం, తొడవడం ఇవన్నీ ఉండుంటాయి కదా. పాపకి చిన్న వయసు అయ్యి ఉంటుంది. లేదంటే నీ అక్క కడుపుతో ఉన్నప్పటి నుంచే నువ్వు అతన్ని చూసుకోవడం మొదలెట్టావా? ఏమండి, దయచేసి ఆపండి, లేకపోతే నా హృదయం పగిలి చచ్చిపోతాను. ఒక పక్క తప్పు చేసి బతిమలాడుతున్నావా? వాడి భార్య లేనప్పుడు వాడు నీ దగ్గరికి వచ్చాడు కదా. మళ్ళా లేదని చెప్పి తప్పించుకోవాలని చూడకు. నోరు తెరిచి మాట్లాడవే. వాడు నీ దగ్గరికి వస్తాడు కదా, నిజం చెప్పు. నిజం చెప్పవే. ఎన్నిసార్లు వచ్చాడు చెప్పవే. 96 సార్లు, అందులో 16 సార్లు అబార్షన్ జరిగింది. ఏంటి చాలా? నటించకు, నా ముందు నటించావంటేనా చంపేస్తాను. వెళ్ళి డ్రెస్ మార్చుకుని రావే. వెళ్ళవే. ఏంటి? రూమ్ బాయ్ వెళ్ళిపోయాడు సార్, నీళ్లు పెట్టడానికి వచ్చాను. ఏవైనా కావాలంటే పిలవండి సార్. ఫుడ్ తిన్నా. అలాగే సార్. ఎదిరించి ఒక్క మాట, ఎవరిని నేను మాట్లాడనే. బాలా, 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 బాలా,
పడుకుందామా? ఎందుకండి వాళ్ళు అలా చేశారు? గొడవ పడి అంత రాత్రప్పుడు అక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? లేకపోతే వేణు ఇదంతా కోపంలో చేస్తుంటే బాల ఆపుండాల్సింది. అతను ఆ సమయంలో వేరే విధంగా ఉన్నాడని జయ చెప్పింది. మనోజ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను అస్సలు వినలేదట. బాలమాట ఎలా వింటాడు? దీన్ని సాకుగా తీసుకుని మనోజ్ నాతో ఏదో ఒకటి చెప్తాడు. వాడి ముందే కదా అంతా జరిగింది. ఓ, ఇప్పుడు అదేనా మీ భయం? మన కూతురి జీవితం ఇప్పుడు తాగుబోతు చేతుల్లో ఉంది, దాని గురించి మీకే బాధ లేదు. నువ్వేంటి నన్ను తప్పు పడుతున్నావు? దీనికంతా నేనా కారణం? చెత్తబుట్టలో మన కూతుర్ని పాడేసినట్టు అవ్వలేదు. ఎవరు వేశారు? నేనా? చూడండి, అన్ని విషయాలు సరిగ్గా మీరు ఎంక్వైరీ చేసినట్టయితే. పెళ్ళికొడుకుకి అమ్మాయిని చూసుకునే అర్హత ఉందని ఎంక్వైరీ చేశాను. హక్కుతో తను ఉండడానికి చోటు ఉంటుందని ఎంక్వైరీ చేశాను. వేరే ఊర్లో ఉన్నవాడికి మరో ఫ్యామిలీ ఉందని ఎంక్వైరీ చేశాను. ఎంతకంటే ఒక పెళ్లికి ఇంకేం ఎంక్వైరీ చేయాలంటావు చెప్పు. సేకరించాల్సిన విషయాలు మాత్రం సేకరించలేదు. వాడి లోపలేముందో తెలుసుకోవడానికి నేనేమి సైకాట్రిస్ట్ని కాదు. బాలాన్ ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించడానికి వేణు గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా నేను ఈ పెళ్లి జరిపించానని నువ్వు చెప్పొచ్చావా? మరి మన అమ్మాయికి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? అయితే నేనే దోషినంటావా? ఇదంతా నేను చేసిన దానికి ఫలితం. ఫ్యాక్టరీ ఇల్లు అమ్మినప్పుడు కూడా, ఇంకా బాలా నిశ్చితార్థం చేసినప్పుడు కూడా నువ్వు నాతోనేగా ఉన్నావు. అన్నిటికీ నా పక్కనే ఉండి తలాడించి ఇప్పుడు తప్పుకొని తప్పు పడుతున్నావా? ఒక బ్యాట్ జరిగినప్పుడు పక్కనే ఉండి పర్వాలేదండి చూసుకుందామని చెప్పడానికి నువ్వైనా తోడుంటావనుకున్నాను. చూసుకుందావలే పర్వాలేదు అని అనుకోవడానికి మన అమ్మాయి పరిస్థితి అలాగా ఉంది. నా తలరాతంతే. మంచి కోసం ఏం చేసినా చివరికి చెడే జరుగుతోంది. ఎవరిని తప్పు పట్టడం లేదండి, బాధ భరించలేక చెప్పాను. అవును కదా, నీకు మాత్రమే బాధ ఉంటుంది కదా. రాతి గుండు గల ఈ తండ్రికి బాధపడే హక్కు లేదు కదూ. అతను అమ్మాయిని తీసుకుని రాత్రిపూట ఎక్కడికి వెళ్ళుంటాడు? మనం తెలుసుకోవాలి కదా. ఎక్కడికెళ్ళి ఎంక్వైరీ చేయాలి? వేణు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అడుగుదామా? అక్కడికి వెళ్ళుంటే తెలుస్తుంది కదా. లేదంటే వేణు వాళ్ళ మావయ్య శివరామ్ గారి దగ్గర అడుగుదామా? ఇదిప్పుడు తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అయితే నేను అక్కడికి వెళ్ళొస్తాను. వెళ్ళి ఒకవేళ వాళ్ళు తిరిగి వెళ్ళకపోతే? అత్తారింటికి విందుకు వెళ్లిన కొడుకు కోడలు అర్ధరాత్రిలోగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాలని వాళ్ళతో చెప్పాలి కదా. అది ఎవరికి అవమానం? ఎవరికి అవమానమండి? తాగి మత్తులో ఉన్న తన భర్తతో మన అమ్మాయి వెళ్ళిందండి. అనుకోనిదేదన్నా జరిగితే తర్వాత మాట్లాడే ప్రయోజనం ఏంటి? అర్ధరాత్రి వెళ్ళింది తాగి మత్తులో ఉన్నవాడితోనని అది ఆలోచించుండాలి. భర్త బలవంతంగా తీసుకెళ్తుంటే తను ఎదురు చెప్పగలదా? జయ ఇంట్లో ఫోనుంది కదా,
తాను మనకి కాల్ చేయొచ్చుగా. వాళ్ళక్కడి నుంచే కదా బయలుదేరారు. ఇంకా దాని గురించి పదే పదే మాట్లాడుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం? ముందు వాళ్ళెక్కడున్నారో తెలుసుకోవాలి. మనోజ్ కోపంగా ఉన్నాడని జయ చెప్పింది. లేదంటే తన్నైనా వెళ్ళి చూడమనుండొచ్చు. మనం అజయ్ హాస్టల్కి ఫోన్ చేద్దామా? వాడిని ఎంక్వైరీ చేయమందాం. సొంత విషయాలు చూసుకోవడమే తెలియని వాడిని దీన్ని ఎంక్వైరీ చేయడానికి పంపాలా? పెళ్లికి ముందు వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వేణు గురించి ఎంక్వైరీ చేయమని వాడితో చెప్పాను. అప్పుడు వాడు వెళ్ళాడా? తోడబుట్టిన అక్క విషయంలో వాడికి అంతే బాధ్యత. బాల మనకు ఫోన్ చేస్తే మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు టెన్షన్ అవ్వకుండా ఉండు. ఏదో నచ్చకపోవడంతో వాళ్ళు బయటికి వెళ్ళి ఉంటారు. మత్తు దిగాక బాలాన్ని ఇక్కడికి తీసుకొచ్చి క్షమాపణ అడుగుతాడు. అప్పటిదాకా నేను ప్రశాంతంగా ఎదురు చూస్తూ ఉండలేను. రాత్రిపూట మన అమ్మాయిని తీసుకెళ్లినందుకు ఎంక్వైరీ చేయలేదని మన బాల అనుకోదు. అయినా మధ్యాహ్నం వరకు చూద్దాం. అప్పటికే రాలేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ స్టేషనా? మరెక్కడికి వెళ్ళాలి? నా కూతుర్ని అల్లుడిని చూసారా అని ఊరంతా అడగమంటావా? దేవుడా, నా కూతురికి ఏం కాకుండా చూడు. హలో బాలా, ఎప్పుడే కింద పడుకున్నావు? పడుకునే ఉంటే ఎలా? టైం అయిపోయిందమ్మా, బయలుదేరాలి. అవును, ఇవాళ ఏంటి ప్రోగ్రామ్? ఎంతసేపు నేను అదే ఆలోచించాను, ఏం చేయాలి అని. ఈ హోటల్ పైన నుండి కిందకి దూకేద్దామని ఆలోచించాను. ధైర్యం చాలలేదు. అలా జరుగుంటే ఈరోజు ప్రోగ్రామ్ అక్కడి నుంచే స్టార్ట్ చేసి ఉండొచ్చు. లేకపోతే మీ ఇంటికి వెళ్ళేటప్పుడు బోట్లో నుంచి నీళ్ళల్లోకి దూకి మునిగిపోదామని ఆలోచిస్తున్నాను. దానికి ఇంకా టైం ఉంది కదా. నువ్వెవైనా నెత్తట్లో మాట్లాడుతున్నావా? నువ్వు తడిసిపోయిన డ్రెస్సుతోనే పడుకుని పోయావు. జ్వరం వచ్చేలా ఉంది చూడు, అందుకే ఒళ్ళు వెచ్చగా ఉంది. వేడి పెరిగి పెరిగి నేను అలాగే తగలబడిపోతాను. వెళ్ళే దారిలో ఏదైనా మెడికల్ షాప్లో పారాసెటమాల్ తీసుకుందాం. ఈ జ్వరం ఇక నా జీవితాన్ని వదిలి వెళ్ళదనిపిస్తోంది. ఊరికే అనవసరంగా మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకు బాలా, బయలుదేరదాం. రెడీ అవ్వు. నువ్వు ఇంకెవరో చుట్టాలింటికి కూడా వెళ్ళాలన్నావు కదా. విజయవాడలో చుట్టాలు, పక్కనే అమ్మ చెల్లిగిల్లు, ఇంకొక చుట్టాలు, అక్కడంతా వెళ్ళాలి కదా. ఉన్న రెండు రోజుల్లోనే మనం అందరింటికి వెళ్ళిరావాలి. లీవ్ అయిపోయి వెళ్ళిపోయానంటే నేను మళ్ళీ రావడానికి 2 నెలలు పడతాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అక్కర్లేదా? ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు నీ చేతిలో పెద్ద లిస్టే ఉంది. ఎక్కడికి వద్దు,
నిన్న ఒక్కరోజులోనే బుద్ధొచ్చింది. విందు భోజనం మొత్తం నిన్నే తినేశానుగా. ఇక తిరిగి వెళ్ళిపోతే చాలు, మీ ఇంటికి నాలుగు వైపులు నీళ్లతో ఉన్న ఆ ఇంటికి. ముందు ఏమనుకున్నానంటే అందరూ కలిసి నన్ను ఆ ద్వీపానికి కిడ్నాప్ చేశారని, ఒక దోషిలా శిక్ష పడినట్టు పంపారని. ఇప్పుడు అర్థమైంది అది మాత్రమే నా ఆశ్రయమని. ఇక ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని చూడక్కర్లేదు, ఏమీ కొనివ్వక్కర్లేదు. ఇంక నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. వెళ్ళిపోతే చాలు. ఇదిగో బాబు టీ, బాగా వేడిగా ఉన్నాయి. నీ చేత్తో టీ తాగి ఎన్ని రోజులైంది. ముందుగా నేను పక్కన ఉన్న టీ కొట్లో కొన్ని రోజులు టీ తాగేవాణ్ణి, బోర్. తర్వాత పాలు టీ పొడి కొని నేనే పెట్టుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు టీ ఇంకా బోర్ కొట్టుంటుంది, అవును కదా? ఓ, నీకంటే బాగానే టీ పెట్టడం నేను నేర్చుకున్నాను. నాకంటేనా? టీ పెట్టి చించినట్టే. టీ కాఫీ పెట్టి బొత్తిగా చించలేం. ఏమాత్రం కామన్ సెన్స్ కూడా నీకు అస్సలు లేదంటే. కామన్ సెన్స్ ఉన్న మీరు దారుణంగా అవమానపడింది చూశాను. బాలసుగా ముందు మాట్లాడటానికి ఇంకేం లేవా? సారీ అన్నయ్య, నేనేదో ఆలోచించకుండా. ఇక్కడ బాలసుధా పేరు కూడా చెప్పకూడనంత తప్పు తనేమీ చేయలేదు కదమ్మా. ఇది తప్పు ఒప్పులకి సంబంధించిన సమస్య కాదు, బుర్రా అని మనకొకటి ఉండాలి. ఇప్పుడు నీకు లేంది కూడా అదేనమ్మా. అది అయిపోయి చాలా రోజులైంది. మళ్ళీ ఎందుకు దాని గురించి? అంతేకాదు, అది ముగిసిపోయిన కథే. నీ ఉద్యోగం, మిగతా విషయాలు ఎలా ఉన్నాయరా? బాగానే ఉంది నాన్న. అది కాదురా, పర్వాలేదంటావా లేకపోతే బాగుందంటావా? ఇక అన్నయ్య పనిచేసే కంపెనీలో తృప్తాన్ని తెలుసుకుంటే చాలు. నువ్వు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి రావడానికి ఏమైనా అవకాశం ఉందా? ప్రాపర్గా అయితే ఛాన్స్ లేదమ్మా. 3 సంవత్సరాలకు ముందు ట్రాన్స్ఫర్ దొరకదు. మీరు తలుచుకుంటే ఒక పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ తీసుకోలేరా అన్నయ్య? మా ఫ్రెండ్ వివేక్ వాళ్ళ నాన్న మా జిఎం ఫ్రెండే. ఈ ఊరికే ట్రాన్స్ఫర్ దొరికితే బాగుంటుందని నేను వివేక్కి చెప్పాను. అది జిఎం చెవికి వెళ్ళిందో లేదో తెలీదు. ఒకసారి జిఎం నన్ను పిలిచారు. ఏ ఊరు, ఇంట్లో ఎవరెవరుంటారు, ఇలా వివరాలన్నీ అడిగారు. మరి ట్రాన్స్ఫర్ గురించి నువ్వు మాట్లాడావా? లేదు నాన్న, పర్సనల్గా ఏదైనా మాట్లాడితే మొహం మారిపోతుంది. ఆఫీస్లో వాళ్ళు జనరల్ మేనేజర్కి పెట్టిన పేరు నక్క. మీరు జింక కదన్నయ్య, సొంత విషయాలు ఎవరి ముందు ధైర్యంగా చెప్పిందే లేదు. నువ్వు అక్కడ ఒంటరిగా ఉన్నది గుర్తొచ్చినప్పుడల్లా బాధగా ఉంటుంది బాబు. వాణ్ణెవరే అక్కడ ఒంటరిగా ఉండమని చెప్పింది? ఏవేవో కారణాలు చెప్పి నువ్వే నీ పెళ్ళిని దాటేసుకుంటూ ఇక్కడదాకా తీసుకొచ్చావు. ఇక మీద అది జరగదురా. బాధదంతా మర్చిపోవలసిన టైం వచ్చింది. ఇంకా మేమే నీకు ఒక అమ్మాయిని చూస్తాం, నువ్వు కాదని మాత్రం చెప్ప.
అత్తయ్య నన్ను ఏవైనా అనొచ్చు, ఇబ్బంది పెట్టచ్చు, కానీ అప్పుడు నేను బాధపడకుండా నాకు బలంగా భర్త అనేవాడు కూడా ఉండాలి కదా. పర్లేదులే, అంతా సర్దుకుంటుందని చెప్పడానికి ఒక మనిషి కావాలిగా. చూసుకుంటాడనుకున్న మనిషి చాలా క్రూరంగా నన్ను శిక్షించేటప్పుడు నేనప్పుడు ఏ నమ్మకంతో జీవించాలి? మీకంతా తెలుసు కదా, చెప్పండి నేనిక్కడ ఎలా బతకాలి? మీరు చెప్పివ్వండి, నేను అలాగే బతుకుతాను.